ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంవి రామచంద్రారెడ్డి అన్నారు. వైఎస్ఆర్ జిల్లాలోని ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల విద్య ఢిల్లీలోని పాఠశాలల కన్నా మెరుగైన స్థానంలో ఉన్నాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల కృషి పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పనితీరు వల్లనే ఇది సాధ్యమైందన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లవేళలా కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వ ప్రైవేట్ ఉపాధ్యాయులు తన రెండు కళ్ళలాంటి వారని తెలిపారు. ఉపాధ్యాయులకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ఉపాధ్యాయ వర్గానికి మేలు చేయడానికి కృషి చేస్తానన్నారు. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ స్థానానికి పోటీ చేస్తున్న తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి సన్నిహితులతో కూడా వేయించాలని తెలిపారు. అనంతపురంలో తాను 22వ తేదీన నామినేషన్ వేస్తున్నానని ప్రభుత్వ ప్రైవేట్ ఉపాధ్యాయులు హాజరై తనకు మద్దతు తెలపాలని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంవి రామచంద్రారెడ్డి కోరారు. నా పేరు ఎంవి రామచంద్రారెడ్డి. నేను పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈరోజు వైఎస్ఆర్సిపి తరఫున మరియు 36 సంఘాలు ప్రభుత్వ సంఘాల మద్దతుతో మరియు ఎంటైర్ ప్రైవేట్ సెక్టర్ మద్దతుతో నేను ఈరోజు పోటీ చేస్తున్నాను. కాబట్టి గత 30 సంవత్సరాలుగా నేను విద్యా వ్యవస్థలో ఉంటున్నాను. కడప పట్టణంలో సాయిబాబా విద్యా సంస్థలు నడుపుతూ ఒక ఉపాధ్యాయునిగా తర్వాత ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుని కుమారుడిగా నేను విద్యారంగంలో అన్ని విషయాలు తెలుసుకుని ఉన్నాను. విద్యారంగంలో ఈ నేను గత ప్రైవేటు విద్యారంగంలో గత 25 సంవత్సరాలుగా ప్రైవేట్ సెక్టార్కు నాయకునిగా ఉంటూ ప్రైవేట్ సెక్టార్లో ఉండేటటువంటి అన్ని సమస్యలను కూడా నేను పరిష్కరించడం జరిగింది. ప్రస్తుతం కూడా నేను ప్రైవేట్ సెక్టార్కు రాష్ట్ర అధ్యక్షునిగా ఉంటున్నాను. అనేక సమస్యలు పరిష్కరించడమే కాకుండా ఉండేటటువంటి సాధక బాధకాలు అన్ని కూడా ఉపాధ్యాయులకు కావచ్చు లేకపోతే పాఠశాలలకు కావచ్చు అన్ని కూడా పరిష్కరించడం జరిగింది. కరోనా సమయంలో అన్ని పాఠశాలలు ఒక్క పాఠశాల కూడా మూతపడకుండా వాటిని అన్నిటిని కూడా కాపాడుకోవడం కూడా జరిగింది. 50-100 ఉన్నటువంటి పాఠశాలను మొయ్యాలన్నప్పుడు ఆ ఉత్తర్వులు కూడా రద్దు చేపించడం జరిగింది. అదేవిధంగా ఫీజులను తగ్గించాలా అని ప్రభుత్వం అన్నప్పుడు కూడా ప్రభుత్వం ఒప్పించి తర్వాత కోర్టుకు పోయి ఫీజులు యథావిధిగా ఉంటేనే లేకపోతే కష్టమవుతుంది, స్కూల్ యాజమాన్యం ఒక కమిటీతో నిర్ణయించినటువంటి ఫీజులు ఉండాలి అనేది విషయం కూడా నేను రాష్ట్ర వ్యాప్తంగా అందరికి కూడా తెలియజేసి అదే నిర్ణయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి కోర్టు ద్వారా ఆ నిర్ణయం కూడా వెలువడేటట్లు చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఒకటి కాదు రెండు కాదు ప్రైవేట్ సెక్టార్కు గత 25 సంవత్సరాలుగా నేను సేవ చేస్తున్నాను. అందుకోసమే ఈరోజు ప్రైవేట్ సెక్టార్లో ఉండేటటువంటి దాదాపు 3 జిల్లాల్లో కూడా 12,000 మంది ఓటర్లు నమోదయ్యి నాకు సంపూర్ణ మద్దతు ఇప్పుడు అందరూ కూడా ప్రకటిస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ సెక్టార్లో కూడా 36 సంఘాలు ఈరోజు నాకు మద్దతు ప్రకటిస్తూ నన్ను ముందుకు తీసుకుపోతున్నాయి. నేను ఒక అందరికీ మేలు చేసేటటువంటి వ్యక్తిగా అందరికీ సేవ చేయాలనేటటువంటి సదుద్దేశంతో నేను ఈరోజు రాజకీయాల్లోకి అంటే ఎమ్మెల్సీలోకి ఎమ్మెల్సీగా పోటీ చేయడం జరుగుతున్నది. మీకు తెలుసు ప్రభుత్వం కూడా నాడు నేడు ప్రోగ్రాం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళ అన్నింటిని కూడా చాలా ప్రచారం చేసి ఈరోజు 1గా ఆంధ్రప్రదేశ్లో తీర్చిదిద్దుతున్నది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా పిల్లలకు బైజూస్ అయితేనేమి తర్వాత పుస్తకాలు అయితేనేమి ల్యాప్టాప్స్ అయితేనేమి ఈరోజు ఎక్కడ లేని ఇండియాలో ఎక్కడ లేని విధానంలో ఈరోజు విద్య ఇక్కడ ముందుకు తీసుకుపోతున్నది ప్రభుత్వము. కాబట్టి ఇవన్నీ కూడా ఇటువంటి చర్యలన్నింటిని కూడా మేము అభినందిస్తున్నాము. అదేవిధంగా ఢిల్లీ స్కూల్స్తో పోల్చుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కూడా మెరుగైనటువంటి విద్యను ఇస్తున్నారు. పేద బడుగు బలహీన పిల్లలను అభివృద్ధి చేస్తున్నారని మన ప్రాధాన్యత ఓటు వేసి తర్వాత వాళ్ళ మిత్రులతో కావచ్చు సహోదరులతో కావచ్చు ఇంకా ఉన్నటువంటి ఉపాధ్యాయులతో కావచ్చు రామచంద్రారెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయిస్తారని ఆశిస్తున్నాము. అదే మాదిరిగా మా రామచంద్రారెడ్డి సార్ ఇంకా అభిమానం అంటే రెండు పార్టీ పూర్తి అభిమానము ప్లస్ సార్ అన్న ఇంకా అంతకంటే ఎక్కువ 1% అభిమానము.